హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మిగిలిపోయిన రైస్తో ఏం చేసుకోవాలో తెలియక దాన్ని చివరికి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఈజీగా 5x5 మినిట్స్లో ఈ రెసిపీని చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్ ది రెసిపీ. దీనికోసం ఒక 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. మీరు కంప్లీట్గా నెయ్యితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ నాకు కంప్లీట్ నెయ్యి ఇష్టం లేక నేను హాఫ్ హాఫ్ తీసుకున్నాను. దీనిలోకి కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. దీనిలోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మనం సరిపోకపోతే చివరిలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకొని నేను ఫ్రోజన్ పీస్ యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వీటిని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మనకి ఆనియన్ అండ్ టొమాటో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనకి టొమాటో ఆనియన్ బాగా వేగిపోయింది. దీనిలోకి ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నాను, మెయిన్ ఇంగ్రీడియంట్ 1. పుదీనా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్లోకి. దీన్ని లైట్గా వేయించేసుకొని కొంచెం ఒక 1 మినిట్ పాటు పుదీనా సాఫ్ట్గా అయ్యేంత వరకు. సో పుదీనా మనకి బాగా వేగిపోయింది. నా సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా హెల్దీ ఈ రైస్, మిరియాల పొడి. మిరియాల పొడి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా కారం ఏమి అవసరం లేదు. ఈ మిరియాల పొడి ఘాటే చాలా బాగుంటుంది రైస్ తింటుంటే. సో మిరియాల పొడి 1 మినిట్ పాటు వేయించేసేసుకొని తర్వాత దీనిలోకి రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను నైట్ వండిన రైస్, మిగిలిపోయింది. మార్నింగ్ ఇలా రైస్ బ్రేక్ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్లో మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనకి ఆ పుదీనా ఫ్లేవర్ అండ్ మిరియాల పొడి ఫ్లేవర్తో, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ, మనకి మిరియాల పొడి, పుదీనా ఇవన్నీ చాలా హెల్తీ ఐటమ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.